హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక పుస్తకాన్ని 120 రూపాయలకు కొని 150 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత? సో ఒక బుక్ని 120 రూపీస్ కొన్నారండి, 150 రూపీస్ కమ్మారు. సో ఇక్కడ మనకి 30 రూపాయలు లాభం వస్తుంది, క్లియర్గా. కానీ తను లాభం అడగట్లేదు, లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. సో లాభశాతం అనేది ఎప్పుడైనా సరే మనం కొన్న వేల పైన కంపేర్ చేయాలండి, కొన్న వేల పైన కంపేర్ చేయాలి. ఎందుకంటే లాభం కానీ లాభశాతం కానీ మనం ఇన్వెస్ట్ చేసిన మనీ పైన ఆధారపడుతుంది కాబట్టి కొన్న వేలతో కంపేర్ చేయాలి. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 30 అనేది 120 అంటే 30/120 × 100. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ రావాలంటే ఫస్ట్ పర్సంటేజ్ అనే టాపిక్ పైన గ్రిప్ ఉండాలండి. అందుకే ఇంతకంటే ముందు వీడియోస్ అన్ని కూడా పర్సంటేజ్ పైన చేయడం జరిగింది, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన చేయడం జరిగింది. ఇది క్లాస్ 8 వీడియో కదా, క్లాస్ 7 వీడియోస్ వరకు అన్ని రకాల టాపిక్స్ అప్లోడ్ చేస్తాము. సో మిగతా టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తాము. అన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది కాబట్టి ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్ వచ్చేసరికి 30 అనేది 120 ఎంత శాతం, 30 × 34, 4 × 4 = 25. సో మొత్తం మీద ఆన్సర్ 25% వచ్చింది. సో తనకి లాభం అనేది 25% రావడం జరుగుతుంది. సో లాభం కానీ నష్టం కానీ కొన్న వేలతో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ని 900 రూపాయలతో కొని తర్వాత 300 రూపాయలతో రిపేర్ చేసి 1500 అమ్మిన లాభశాతం ఎంత? సో ఒక సైకిల్ని 900 రూపాయలకు కొన్నాడండి. సో 900 రూపాయలకు సైకిల్ కొనేసాడు, దాన్ని 300 రూపాయలు పెట్టి రిపేర్ చేయించినట్టు తను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది అంతా ఇంకా. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? సైకిల్ పైన 1200 రూపాయలు ఖర్చు చేశాడు ఇప్పటివరకు. అంటే కొనడం ఖర్చే, రిపేర్ చేయడం కూడా తన ఖర్చే. అంటే మొత్తం తన పైన సైకిల్ పైన చేసిన ఖర్చు 1200 రూపాయలు. ఇదే సైకిల్ని 1500 రూపాయలకు అమ్మేశాడు. సో 1500 రూపాయలకు అమ్మాడు అంటే తనకి 300 రూపాయలు లాభం వచ్చింది. సో ఈ 300 అనేది ఎప్పుడైనా సరే కొన్న వేల పైన డిపెండ్ చేస్తాం కాబట్టి 300 అనేది 1200 అంటే 300/1200 × 100, 300 × 1/300 = 400. సో సేమ్ ఆన్సర్ 25% వస్తుంది, మనకి 25% ప్రాఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ మొత్తం చేసిన ఖర్చుతోటి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పండ్ల వ్యాపారి డజన్ అరటి పండ్లను 15 రూపాయలకు కొని ఒక్కొక్కటి 50 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత? సో డజన్ అంటే 12 పండ్లు అండి. సో 12 పండ్లని తను 15 రూపాయలకు కొన్నాడు. సో కొన్న వేలు వచ్చేసి ఇక్కడ 15 రూపాయలు. సో 12 పండ్లని కొన్నాడు, అండ్ అదే 12 పండ్లు అండి, అంటే ఒక్కొక్కటి రూపాయిన్నర చొప్పున, ఒక్కొక్కటి రూపాయిన్నర చొప్పున అమ్మినప్పుడు 12 × రూపాయిన్నర, మొత్తం మనకి 18 రూపాయలు వస్తుందండి. సో ఇది అమ్మిన వేల, కొన్న వేలు వచ్చేసి 15 రూపాయలు, అమ్మిన వేలు వచ్చేసి 18 రూపాయలు. సో తన లాభం ఎంత? 3 రూపాయలు. ఈ 3 రూపాయలు అనేది కొన్న వేల పైన డిపెండ్ చేయాలి. సో 3/15 × 100, 3 × 1/3, 5 × 5, 5 × 5, 2 × 0. సో 20% ప్రాఫిట్ వస్తుంది తనకి, తన ప్రాఫిట్ శాతం ఎంత? 20%. సో ఈ విధంగా నష్టమైనా సరే లాభమైనా సరే ఎప్పుడైనా సరే కొన్న వేలతోటే కంపేర్ చేస్తాం. సో కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తే, 400 కోడి గుడ్లను 150 రూపాయలు కొనుగోలు చేశాను, వాటిని రవాణా చేసేటప్పుడు 40 కోడి గుడ్లు పలిగిపోయాను, మిగిలిన వాటిని 35 రూపాయలకు డజన్ చొప్పున అమ్మిన లాభశాతం ఎంత? సో మొత్తం 100 కోడి గుడ్లు కొన్నాడు, ఎంత కొన్నాడు? 150 రూపాయలు కొన్నాడు. సో ఇందులో నుంచి రవాణా చేసేటప్పుడు 40 కోడి గుడ్లు పలిగిపోయినాయి, అంటే వేస్టేజ్. సో రిమైనింగ్ 60x. సో ఈ 60 కోడి గుడ్లను డజన్కి 35 రూపాయలు చొప్పున, ఒక డజన్కి 35 రూపాయలు. సో మొత్తం ఎన్ని డజన్లు ఇంత ముందు డిస్కస్ చేస్తాం, డజన్ అంటే 12, అంటే 60/12 చేసేటప్పుడు మనకి 5 వస్తుంది. సో ఒక డజన్కి 35 రూపాయలు అంటే 5 డజన్కి 5 × 35 రూపాయలు, విచ్ ఇస్ ఈక్వల్ టు 35 × 150, 5 × 125, 175 రూపాయలు. సో మనకి 175 రూపీస్ కమ్మాడు మొత్తం. సో లాభశాతం ఎంత? 150 రూపాయలు కొన్నాడు, 175 రూపాయలు కమ్మాడు, అంటే తనకి 25 రూపాయలు లాభం వచ్చింది. 25 రూపాయలు అనేది లాభం బై కొన్న వేల. కొన్న వేల ఎంత? 150 × 100, 25 × 26, 100/6 అంటే 6×6, 4 × 40, 46 × 36, 4 × 4/6, విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 × 2/3%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 × 2/3% ప్రాఫిట్. సో ఎప్పుడైనా సరే ఇదంతా చేయకుండా 100/6 వస్తే 16 × 2/3 డైరెక్ట్ చేసుకోవచ్చు మనకి, అదర్వైజ్ 16.66% కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్ జాగ్రత్తగా చదివేసి మనకి ఏం అడిగాడో దాన్ని చేస్తే సింపుల్ వేలో అయిపోతుంది. సో నెక్స్ట్ మెథడ్, ఒక వ్యాపారి 5 రూపాయలకు 6 పెన్నులు కొని
ఆరు రూపాయలకు ఐదు పెన్నులు అమ్మినా అతనికి లాభమా నష్టమా ఇంత శాతం. సో ఇట్లా క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతాడు. కామన్గా క్వశ్చన్స్ కాకుండా కొంచెం హై లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఒక వ్యాపారి ఐదు రూపాయలకు ఆరు పెన్నులు కొన్నాడు అండ్ ఆరు రూపాయలకు ఐదు పెన్నుల చొప్పున అమ్మాడు. సో ఐదు రూపాయలకు ఆరు పెన్నులు కొన్నాడు, ఆరు రూపాయలకు ఐదు పెన్నులు చొప్పున అమ్మాడు. సో ఇక్కడ మనకి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు రెండు నెంబర్స్ ఉంటాయి కదా, వాటి ఎల్సిఎం చేస్తే బెస్ట్ అండి. సో ఇప్పుడు ఐదు ఇంటూ ఆరు ముప్పై, అంటే ఎందుకంటే ఇక్కడ కొన్న ఏమో ఫస్ట్ ఆరు పెన్నులు, అమ్మిన ఎన్ని పెన్నులు ఐదు పెన్నులు. సో ఆరు పెన్నులు కొన్నాడు, ఐదు పెన్నులు అమ్మాడు. సో ఇది మ్యాచ్ కావట్లేదు, అందుకని చెప్పేసి మనం ఎల్సిఎం చేయడం ద్వారా మ్యాచింగ్ తీసుకొచ్చుకోవచ్చు. అంటే సపోజ్ ఎన్ని పెన్నులు కొన్నాడు, ఎన్ని పెన్నులు అమ్మిండు అని రావాలి. అది ఎట్లా వస్తుందంటే ఈ రెండు నెంబర్స్ ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో ఐదు ఆరు ఎల్సిఎం ఎంత, ముప్పై, ముప్పై పెన్నులు. సో ఆరు పెన్నులు కొనడానికి ఐదు రూపాయలు అయితే, ఆరు పెన్నులు కొనడానికి ఐదు రూపాయలు అయితే ముప్పై పెన్నులు కొనడానికి ఇరవై ఐదు రూపాయలు అవుతుంది. అంతే కదా, ఆరు పెన్నులు కొనడానికి ఐదు రూపాయలు అయినప్పుడు ఆరు ఇంటూ ఐదు ముప్పై కాబట్టి ఐదు ఇంటూ ఐదు మనకి ఇరవై ఐదు పెన్నులు, ఇరవై ఐదు రూపాయలు వస్తుంది. అంటే ముప్పై పెన్నులు కొనడానికి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు చేయాలి. సో అదేవిధంగా ముప్పై పెన్నులు అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుందో చూద్దాం. ఐదు పెన్నులు అమ్మినప్పుడు ఆరు రూపాయలు వస్తాయి తనకి, లాభం కాదు కామన్గా. ఐదు పెన్నులు అమ్మితే ఆరు రూపాయలు వస్తాయి. సో తను ముప్పై పెన్నులు అమ్మాలంటే ముప్పై ఆరు రూపాయలు తన దగ్గర ఖర్చేస్తాయి. సో ముప్పై పెన్నులు అమ్మినప్పుడు తనకి ముప్పై ఆరు రూపాయలు వస్తాయి. సో ఇవి కొన్న విలువ, ఇది అమ్మిన విలువ. ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తం ముప్పై పెన్నుల గురించి మాట్లాడుతున్నాం. సో ఒక పెన్ను అయినా ముప్పై పెన్ను అయినా సేమ్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఐదు రూపాయలు లాభం వస్తుంది మొత్తం ఓవరాల్ ట్రాన్సాక్షన్, సారీ ఓవరాల్ ట్రాన్సాక్షన్లో పదకొండు రూపాయలు లాభం వస్తుంది. ఓవరాల్ ట్రాన్సాక్షన్లో పదకొండు రూపాయలు లాభం వస్తుంది. ఈ పదకొండు అనేది దేనికి సంబంధించింది, కొండ వేల పైన డిస్కస్ చేయాలి. సో మొత్తం పెట్టిన ఖర్చేసి ఇరవై ఐదు రూపాయలు పెడితే ముప్పై ఆరు రూపాయలు వచ్చింది అనమాట దానికి. ఇరవై ఐదు రూపాయలు పెడితే ముప్పై ఆరు రూపాయలు వచ్చింది కాబట్టి పదకొండు రూపాయలు లాభము. లాభం పోయి కొండ వేల ఇంటూ హండ్రెడ్, ఇరవై ఐదు ఎక్కం ఇరవై ఐదు నాలుగు, విచ్ ఇస్ ఈక్వల్ టు 44% ప్రాఫిట్ అండి, 44% ప్రాఫిట్. సో ఐదు రూపాయలకు ఆరు పెన్నులు కొని, ఆరు రూపాయలకు ఐదు పెన్నులు అమ్మినప్పుడు, సో ముప్పై పెన్నులు కొనడానికి ఇరవై రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది తను. అండ్ ముప్పై పెన్నులు అమ్మినప్పుడు తనకి ముప్పై ఆరు రూపాయలు వస్తుంది. సో మొత్తం మీద తనకి 11 రూపీస్ లాభం వస్తుంది. ఎప్పుడు, ఇరవై ఐదు పెన్నులు అమ్మితే. సో ఇరవై ఐదు పెన్నులు అమ్మినప్పుడు ఇరవై ఐదు రూపాయల, ఇరవై ఐదు రూపాయలకు పదకొండు రూపాయలు లాభం వచ్చిందంటే లాభ శాతం 44 అని చెప్పి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ని సింపుల్ వేలో కూడా థింక్ చేయొచ్చు. సో నెక్స్ట్ పది రూపాయలకు 11 పుస్తకాలు కొని, 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మినా లాభమా నష్టమా ఇంత శాతం. సో ఇటువంటి క్వశ్చన్ చేయాల్సినప్పుడు 10 రూపాయలకు 11 పుస్తకాలు కొని, ఇంతకుముందు తెలిపే. సో 11 పుస్తకాలకు 10 రూపాయలు అమ్మినా, సో 10 రూపాయలకు 11 పుస్తకాలు అండి, 10 రూపాయలకు 11 పుస్తకాలు కొన్నాడు. సో ఇంతకుముందు చెప్పిన తెలిసేం ఎంత, 10 11 అంటే 110, 110 కావాలంటే 11 పుస్తకాలు కొనాలంటే దాన్ని 100 రూపీస్ ఖర్చు చేయాలి, 100 రూపీస్ ఖర్చు చేయాలి. సో ఇంకో స్టెప్ ఏంటి, 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మిండు, 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మాడు. సో మళ్ళీ 110 పుస్తకాలు అమ్మాలంటే తను 11 x 11 121 రూపాయలు వస్తుంది తనకి, 121 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత లాభం వస్తుంది, 21%, 21 రూపీస్ లాభం వస్తుంది. ఈ 21 అనేది 100లో ఎంత శాతం, 21/100 × 100. సో ఇక్కడ 100 అంటే కొన్న వేల అండి, కొన్న వేలలో ఎంత శాతం, కొన్న వేల లాభము పోయి కొన్న వేల ఇంటూ 100, 100 అనేది ఆన్సర్ ఈక్వల్ టు 21% వస్తుంది. సో తన ప్రాఫిట్ ఎంత, 21%. సో ఈ విధంగా చేయడం ద్వారా ఒక మెథడ్ ఇది, ఎట్లా అంటే మనం ఎల్సిఎం చేసి చేస్తాం. సో ఇంత పెద్దగా నాకు థింక్ చేయడం కష్టమవుతుందని ఆలోచించినప్పుడు ఇంకొంచెం షార్ట్కట్ వేలో, సో మనం ఏం చేయాలంటే రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. సో 11 × 11 121 ఫస్ట్ రాసుకోండి, ఇది అమ్మిన వేల. సో 100 × 100 ఇక్కడ ఏమొస్తుంది, 10 × 10 = 100. సో డిఫరెన్స్ ఎంత, 21 × 100 చిన్న నెంబర్ తోటి చేసినప్పుడు మనకి 21% వస్తుంది. ఇది షార్ట్కట్ వే. ఈ షార్ట్కట్ వేలు అన్ని సందర్భంలో వర్కౌట్ కావు కాబట్టి మనకి జనరల్ మెథడ్ ఇది బెస్ట్ అండి. సో ఎన్ని పెన్ను కొన్నాడు, ఎన్ని బుక్స్ కొన్నాడు, సో ఎంత అమౌంట్ వచ్చింది అనేది బెస్ట్ అండి. సో తన ఖర్చు పెట్టిన అమౌంట్ 100 రూపీస్, వచ్చిన అమౌంట్ 121 రూపీస్. సో ఓవరాల్గా 21% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గడియారాన్ని 720 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది, దానికి ఉన్న ధర ఎంత. సో ఒక గడియారాన్ని అమ్మేసిండు 720కి అమ్మేసిండు, అప్పుడు తనకి 20% లాస్ వచ్చేసింది, 20% లాస్ వచ్చేసింది. అయితే దాని కొండ ధర ఎంత అని అడుగుతున్నాడు. సో కొండ ధర లాభం నష్టం వచ్చింది కాబట్టి కంపల్సరీ కొండ ధర దీనికంటే ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఫైండ్అవుట్ చేయాలి. ఎంత నష్టం వచ్చింది, 20% నష్టం వచ్చింది. అంటే 80% అమౌంట్కి అమ్మితే 120 రూపీస్కి అమ్ముడుమైంది అన్నమాట, 720 రూపీస్కి అమ్ముడుమైంది. కొండ వెళ్ళిన 100 అనుకుంటే, సో 100కి 20 తీసేస్తే 80 వస్తుంది మనకి. 80% ఆఫ్ కాస్ట్ ఈక్వల్ టు 720. సో 100% ఆఫ్ కాస్ట్ ఈక్వల్ టు వాట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 100/80, 81
9. సో మొత్తం మీద 900 రూపాయలు అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నష్టం ఇచ్చినప్పుడు 100 మేనేజ్ చేస్తాం, అదే లాభం ఇస్తే 100 ప్లేస్ చేస్తాం. సో 20% లాస్ కాబట్టి 80 = 720, 100 = 1. ఒకవేళ లాభం ఇచ్చుంటే 120 = 720, 100 = 1, అప్పుడు ఇంకో రకంగా వస్తుంది ఆన్సర్. అదే ఇప్పుడు 20% లాభం వచ్చింది అనుకున్నాం, ఈ నష్టం కాకుండా ఇదే క్వశ్చన్లో లాభం అని ఇచ్చినప్పుడు, సో లాభం అని ఇస్తే మనకి 100 + 20 = 720, సో 100 = 1. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 100 పైకి వెళ్తుంది, 120 కిందకి వస్తుంది, 120 6 = 720, సో ఆన్సర్ 600 వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. లాభం అడిగితే మైనస్ చేయాలి, నష్టం సారీ లాభం అడిగితే ప్లస్ చేయాలి, నష్టం అడిగితే మైనస్ చేయాలి, 100 లెక్క తీసేసి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుని 600 రూపాయలకు అమ్మడం వల్ల 33.13% నష్టం వచ్చిన ఆ వస్తువు కొన్న ధర ఎంత? సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాకపోతే ఇక్కడ అట్లా చేస్తే మనం 100 - 33 1/3 చేయాలి. అప్పుడు 100 - 33 1/3 అంటే 66 2/3, 66 2/3 = 600, అప్పుడు 100 = వాట్, 100 = వాట్. సో ఇంటూ 100, సో 66 2/3 అంటే మనకి 200/3 వస్తుంది. సో 200/3 అంటే పైకి 3 వెళ్తుంది, 100 ones 100 twos 100 ones 2 ones 2 threes, సో 3 × 3 900 రూపీస్ వస్తుంది. సో ఇది మనకి సింప్లికేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 66 2/3, అది మళ్ళీ 200/3, ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకొంచెం జనరల్గా థింక్ చేద్దామండి, ఇంకొంచెం జనరల్గా థింక్ చేద్దాం. సో 33 1/3 అంటే మనకు తెలుసు ఒకటిలో 1/3 అని తెలుసు, 1/3. సో ఒక వస్తువుని 1/3 నష్టం 600 రూపాయలకు అమ్మినం ద్వారా 1/3 నష్టం వచ్చింది. సో ఇప్పుడు ఆ వస్తువు కొన్న ధర ఎంత? యాక్చువల్గా మొత్తం ధర అనేది 3 పార్ట్స్కు సమానం, ఇది నష్టం అంటే తను ఎంత కమ్మినట్టు, 2 పార్ట్స్కి అమ్మినట్టు. ఇంకోసారి గమనించండి, ఇది మొత్తం ధర, ఇది నష్టం. సో అమ్మిన ధర ఎంత? 2 - 3 - 1 = 2, మొత్తము మైనస్ నష్టము అమ్మిన ధర. మొత్తం ధర కొన్నవేళ 3 పార్ట్స్, అలా 1 పార్ట్ నష్టం వచ్చింది, 2 పార్ట్స్ అమ్మిండు, 2 పార్ట్స్ అంతా 600, 3 పార్ట్స్ ఎంత? సో సింప్లీ 900. సో ఈ విధంగా చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది క్వశ్చన్. సో ఇక్కడ మనకి 100 అంటే 33 1/3 అంటే 1/3 1/3 లో 3 అనేది కొన్నవేళ, 1 అనేది నష్టం. సో అమ్మిన వేళ ఎంత? 2 పార్ట్స్, 2 పార్ట్స్ = 600, 3 పార్ట్స్ = 900. సో ఈజీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గడియారాన్ని 540 రూపాయలకు కొని 540కి అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చింది, దాన్ని ఎంత ధర కమ్మితే 20% లాభం వస్తుంది? సో ఫస్ట్ నష్టం కదా, నష్టం అంటే 100 - 10 - 90 = 540. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, 20% లాభం రావాలి ఎంత ధర కమ్మితే. సో 20% లాభం అంటే 100 + 20 = 120. ఈ విధంగా క్వశ్చన్ని ఈక్వేషన్ రాసుకుంటే అయిపోయినట్టండి ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏంటంటే 540కి అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చింది. సో 540 అంటే 10% నష్టం అంటే 90 = 540, 20% లాభం రావాలంటే 100 + 20 = 120. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంటూ 120/90, 0 0 గెట్ క్యాన్సిల్, 9 ones 9 sixes 6 × 12 720 రూపీస్కి అమ్మితే తనకి 520% లాభం వస్తుంది. ఇక్కడ కొన్నదని అడుగుతలేడు, ఓన్లీ అమ్మే ధరతోటే ప్రాబ్లం మొత్తం చేసేస్తున్నాం. ఒక వస్తువుని 450 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చింది, దానిని 600 రూపాయలకు అమ్మడం ద్వారా లాభశాతం ఎంత? సో ఇంతకుముందు క్వశ్చనే, కాకపోతే ఇక్కడ లాభశాతం అడిగాడు, అమౌంట్ ఇచ్చాడు. ఇంతకుముందుకేమో అమౌంట్ అడిగాడు, శాతం ఇచ్చాడు. సో సేమ్ క్వశ్చన్ కాబట్టి నష్టం అంటే 90% = 450. 600 రూపాయలకు అమ్మితే ఎంత లాభశాతం అంటే 100 పైన కొంచెం వస్తుంది, ఆ పైన వచ్చేదే లాభశాతం అవుతుంది. సో 100 పైన వస్తుంది, 100 పైన ఎంత వస్తుందో దాన్ని మనం ఆన్సర్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ చేసుకుంటే 90 × 600/450 అంటే 45, 15 3 15 4 3 1 3 3 30 × 4 120 120% ప్రాఫిట్ కాదు దాని మీనింగ్, 100 పైన ఎంత, 20% ఎక్స్ట్రా ఉంది కాబట్టి 20% ప్రాఫిట్ అనేది ఆన్సర్. సో మొత్తం మీద ఇక్కడ 120 మీన్స్ 20% ప్రాఫిట్, దానికి లాభశాతం 20% అనమాట. లాభం శాతం ఎంత వస్తుంది, 20% రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుని కొంత ధరకు అమ్మినా 10% నష్టం వస్తుంది, అలా కాకుండా 75 రూపాయలు ఎక్కువ కమ్మడం ద్వారా 5% లాభం వస్తుంది, అయితే కొన్న ధర ఎంత? సో ఇక్కడ కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. కొన్న ధర ఎప్పుడైనా సరే మనం 100 అనుకుంటామండి కామన్ గా. సో దాన్ని 10% నష్టాన్ని కమ్మితే అంటే 90% కమ్మితే సమ్ 10% అంటే కొంత ధర కమ్మితే, కొంత ధర కమ్మితే 10% లాస్ వచ్చింది. అలా కాకుండా దీనికి ఒక 75 రూపాయలు యాడ్ చేస్తే 5% ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అంటే 100 పై.
సో ఇక్కడ మనకి 10% లాస్ వచ్చినప్పుడు 90 ఉంటుంది, 5% ప్రాఫిట్ వస్తే 105 వస్తుంది. సో ద డిఫరెన్స్ ఈజ్ 15% అండి, 15% ఈక్వల్ టు 75 రూపీస్ అని చెప్పి ఇచ్చాడు మనకి. సో 75 రూపాయలు ఎక్కువ కమ్మితే అంటే దీనికి అమ్మిందానికి దీనికి అమ్మిందానికి డిఫరెన్స్ ఎంత, 75 రూపాయలు. అలా కాకుండా రెండింటిని ప్లస్ చేయండి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, ఒకటి నష్టము ఇంకోటి లాభము ఇచ్చినప్పుడు రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. నష్టము ప్లస్ లాభము ఈక్వల్ టు 15%, 15% ఈక్వల్ టు 75 ఇచ్చాడు. ఇప్పుడు మనకి కొన్న ధర కాబట్టి 100% ఈక్వల్ టు వాట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది, ఇంటూ 5 చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 చేస్తే 500 రూపీస్ వస్తుంది. ఇది షార్ట్కట్ మీద అండి మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్కి అక్కడ ఉన్న రిలేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. సో అక్కడ ఇంటూ 5 చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 చేయడం. సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతారు మనకి, ఏంటంటే నష్టము లాభము డిఫరెన్స్ అండ్ రిలేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక టేబుల్ని 275 రూపాయలకు అమ్మడం ద్వారా కొంత లాభం వస్తుంది, ఎంత లాభమో చెప్పట్లేదు, అమ్మిన ధర కూడా ఐ మీన్ కొన్న ధర కూడా చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏమిస్తుడు అమ్మిన ధర ఇచ్చాడు. సో 275 రూపాయలకు అమ్మితే కొంత లాభం వచ్చేసింది, సో కొంచెం ప్రాఫిట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేసిండు, దాన్ని 215 రూపాయలకు అమ్మడం ద్వారా ముందు అమ్మిన లాభానికి సమానమైన నష్టం వచ్చింది. సపోజ్ ఇక్కడ మనకి 10 రూపాయలు లాభం వస్తాయి, అదే 10 రూపాయలు నష్టం ఇక్కడ వస్తుంది అంటే ఇప్పుడు అది 250 అమ్మడం ద్వారా. సో 275 రూపాయలకు అమ్మితే ఎంతో కొంత లాభం వస్తుంది కదా ఎక్స్ అనేది. సో 215 రూపాయలకు అమ్మితే అంతే నష్టం వస్తుంది. సో మిడిల్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏంటి, సో మనం మిడిల్ వాల్యూ కావాలంటే జస్ట్ యావరేజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి 275 రూపాయలకు 215 రూపాయలు కలిపినప్పుడు మనకి బై 2 చేస్తే చాలు, 2 × 2 = 400, 75 × 15 = 90, 490 అంటే బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 245 రూపీస్. 245 అనేది యావరేజ్ అండి. సో మనకు కావాల్సిన కొన్న విలువ ఎంత, 245 రూపాయలు. సో 245 రూపాయలు కొన్నాడు అనుకో, సపోజ్ 275 రూపాయలకు అమ్మిండు అంటే ఎంత లాభం, అది 30 రూపాయలు లాభం. సో 215 అమ్మితే అదే 30 రూపాయలు నష్టం. సో ఇక్కడ పర్సంటేజ్ పైన కాకుండా అమౌంట్ పైన క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి అమౌంట్ మీద కూడా మనం చేయొచ్చు. సో అమౌంట్ కావాలంటుంది కాబట్టి జస్ట్ యావరేజ్ చేస్తే సరిపోతుంది, కానీ పర్సంటేజ్ విషయంలో మాత్రం యావరేజ్ చేస్తే ఆన్సర్ రాదు, ఎందుకంటే నంబరు పర్సంటేజ్ ఎప్పుడు రెండు సమానం కాదు. సో ఇక్కడ మనకి నంబర్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి నంబర్స్ని యావరేజ్ చేస్తే ఈజీ వేగా సరిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 245. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మోసకారి వ్యాపారి తన కొన్న ధరకే అమ్ముతానని చెప్పేసి కేజీకి బదులు 900 గ్రాములతో అమ్ముతాడు, అతనికి లాభశాతం ఎంత? సో తను ఏం చేస్తున్నాడంటే నేను తీసుకొచ్చిన రేటుకి అమ్ముతున్నాను అని చెప్తుండు. ఓకే, కాకపోతే ఏం చేస్తుండు, కేజీకి బదులు 900 గ్రాములు వేసి అమ్మేస్తుంది. సో దానిపైన కేజీ ఉంటుంది కంటే యాక్చువల్గా 900 గ్రాములు, ఇది కోటీలు రెగ్యులర్గా జరిగే ఐటమ్స్. సో ఇక్కడ మనకి కేజీకి బదులు 900 గ్రాములు అమ్ముతుండు. సో కేజీ అంటే యాక్చువల్గా ఎంత, 1000 గ్రాములు. 1000 గ్రాములు వేయాల్సింది, తను 900 గ్రాములు వేసిండు, ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో తనకి ఎంత లాభం వచ్చినట్టు, 100 గ్రామ్స్ మిగిలింది. ఈ 100 గ్రామ్స్ ఎందుకు మిగిలింది, తను 900 గ్రామ్స్ అమ్మడం ద్వారా 100 గ్రామ్స్ మిగిలింది. ఇక్కడ ఈ అనలైజేషన్ ఇంపార్టెంట్. సో 100 గ్రాములు లాభం వచ్చింది కదా, ఈ లాభం ఎందుకు వచ్చింది తనకి, తను 900 గ్రాములు అమ్మినప్పుడు ప్రతిసారి 100 గ్రాముల లాభం వస్తుంది, అంటే ప్రతి 900 గ్రాములకి తనకి 100 గ్రాముల లాభం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాభము బై 900 అమ్మడం ద్వారా వచ్చింది కాబట్టి ఇంటూ 100, 0000 గట్ క్యాన్సల్, 100/9 అంటే 11/9. సో మనకి 100/9 కొన్ని పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అండి, మన పర్సంటేజ్ టాపిక్లో కూడా డిస్కస్ చేసాం. 100/11, 9/1/11%, ఇవి రెగ్యులర్గా వస్తాయి. 100/6 ఇంతకుముందుకు వచ్చింది మనకి, 100/6 అంటే ఏం చేసాము, 16, 2/3 చేసాము. అండ్ 100/3 33, 1/3%. సో ఇట్లా డిఫరెంట్. 100/7 14, 2/7%. ఇవి మనకు రెగ్యులర్గా అవసరం వచ్చే టాపిక్స్ అండి, ఐ మీన్ పర్సంటేజెస్. సో ప్రతిసారి కూడా క్యాలిక్యులేషన్ టైం తీసుకోకుండా ఇవి కొంచెం ఫాస్ట్ ఉంటే చేయొచ్చు. సో ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ప్రతి 900 గ్రాములకి 100 గ్రాములు లాభం. సో 100/900 × 100. నెక్స్ట్ క్వశ్చన్, 15 పెన్నులు కొన్న ధర 12 పెన్నులు అమ్మిన ధరకి సమానమైన లాభశాతం ఎంత? సో 15 పెన్నులకు ఇంతకుముందుకు ఫస్ట్ డిస్కస్ చేసిన మెథడ్ వేరు, ఈ మెథడ్ వేరు. ఇక్కడ 15 పెన్నుల కొన్న ధర 12 పెన్నులు అమ్మిన ధరకు సమానం. సో తనకి ఎన్ని పెన్నులు మిగిలినాయి, ప్రతిసారి కూడా 3 పెన్నులు మిగులుతున్నాయి. ఈ 3 పెన్నులు ఎందుకు మిగులుతున్నాయి, తను 12 పెన్నులు అమ్మిన ప్రతిసారి తనకి 3 పెన్నులు మిగులుతున్నాయి. సో లాభము 3 పెన్నులు, అమ్మింది 12 పెన్నులు ఇంటూ 100. రేటు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, ఐటమ్స్ గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి. అదే రేటు గురించి మాట్లాడితే మనం కొన్న వేలను కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతి 12 పెన్నులకు తనకు 3 పెన్నులు లాభం, ప్రతి 12 పెన్నులకు 3 పెన్నులు లాభం. అఫ్కోర్స్ ఎందుకంటే 15 పెన్నులు కొనుకొస్తాడు ప్రతిసారి కూడా, అలా 12 అమ్మేస్తుండో 3 మిగులుతున్నాయి. సో 3 పెన్నులు లాభం. సో లాభశాతం ఎంత, 3/12 × 100. సో ఇటువంటి క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం ద్వారా ఈజీగా చేస్తాం. ఫార్ములాస్ కూడా ఏమద్దు మనకి, ఇక్కడ మనం ఇంతవరకు కూడా ఎటువంటి ఫార్ములా వాడలేదు, ఇక ముందు చేసే ఫార్ములాస్ క్వశ్చన్స్ కూడా ఫార్ములా వాడడం, అంటే వితౌట్ ఫార్ములా తోటి ఏ విధంగా చేయాలో ఈ విడుదల మీరు నేర్చుకుంటున్నారు. ఒక వస్తువు ధర 4000 రూపాయలు, దానిపై వరుసగా 2 రాయితీలు ఇచ్చిన దాన్ని
అమ్మిన ధర 28,80 రూపాయలు, అయితే వాటిలో ఒక రాయితీ 20%, రెండో రాయితీ ఎంత? సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలు అండి. ఇలా ఒక రాయితీ ఇచ్చేసారు 20% అంటే 8/100 తీసుకుంటాం మనం. ఇంకో రాయితీ మనం కనుక్కోవాలి అంటే 100 - x/100 విలువ మనం కనుక్కోవాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు 28 రూపీస్ వస్తాయి. అంటే 4,000 రూపాయల ఐటమ్ని 20% రాయితీ, ఇంకొక శాతం రాయితీ చేసినప్పుడు మనకి 28,000 వస్తుందని చెప్పి 28,080 వస్తుందని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ విలువ అనేది ఆన్సర్. సో సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ 00 00 గెట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 గెట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ 0 ఇక్కడ 0 గెట్ క్యాన్సల్. తర్వాత 4 ఎక్కం 4 28 4 ఎంట్ల, అండ్ 8 ఎక్కం 8 9. సో ఇప్పుడు మనకి 100 - x/10 = 9 వచ్చింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 100 - x = 90, అండ్ x = 10% వస్తుంది. సో రెండో రాయితీ అంతా మనకి 10% తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ రాయితీ అనేది 100కి, రాయితీ అంటే ఏంది, డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే తక్కువ, అంటే 100కి తీసేయాలి. ఇక్కడ రాయితీ అనే పదానికి మీనింగ్ డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ అనేది అక్కడ నుంచి రెడ్యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి 100 - డిస్కౌంట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి తన వస్తువులపై 30% ఎక్కువ ధర ముద్రించి 20% డిస్కౌంట్ ప్రకటించిన, అతనికి లాభ శాతం ఎంత? సో మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసినాం. ఒకటే క్వశ్చన్, నా 2% కనబడితే ఇంకేం కనబడి, అప్పుడు జనరల్ మెథడ్ ఏంటని చెప్పి డిస్కస్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటి గుర్తుకుందా, x + y + or - xy/100. ఒకవేళ పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్ అని చెప్పాను. ఇక్కడ వస్తువుపై లాభం అంటే ప్లస్ కదా, సో ఫస్ట్ వాల్యూ ఎంత? +30, ఎక్కువ ధరకు ముద్రించాడు. సో నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ అంటే -20 + 30 - -20 వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో +30 - -20 + -, వస్తుంది 30 × 20/100. సో ఇది ఈజీ మెథడ్ అండి, ఎందుకంటే మనకి జనరల్గా థింక్ చేసినప్పుడు టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నప్పుడు ఇటువంటి ఫార్ములా వాడాలి మనం, పర్సంటేజ్ కానీ ప్రాఫిటెన్స్ కానీ రెండే ఫార్ములాస్ మొత్తం మీద. ఒకటి x/100 + x/100, అది ఒక పర్సంటేజ్ ఇచ్చి అడిగినప్పుడు. 2% ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం కూడా చేయొచ్చు. సో అవి కూడా మనం ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా చేయను, 30 - 20 = 10 - 3 × 2 = 6, విచ్ ఇస్ ఈక్వల్ టు 4%. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి దానికి లాభం వచ్చినట్టు, 4% లాభం వచ్చిందని చెప్పాలి. ఒకవేళ మైనస్ వస్తే 4% నష్టం వచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ మనకి x + y + or - x/100 అనే ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే +30, ఎందుకంటే ఎక్కువ అని తీసుచాడు కాబట్టి, డిస్కౌంట్ అంటే మైనస్కి సంబంధించింది కాబట్టి -20 తీసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 వస్తువులను ఒకే ధరకు కొని ఒకదానిపై 20% లాభానికి, ఇంకొక దానిపై 20% నష్టానికి అమ్మిన, లాభమా నష్టమా ఎంత శాతం? ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఒకే ధరకు కొనడం. ఎప్పుడైతే ఒకే ధర కొన్నాడో తనకి లాభము రాదు నష్టము రాదు, ఎందుకంటే సేమ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు. అంటే ఒక ధర కొన్నాడు, 20% లాభానికి అమ్మిండు. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఐటమ్ని 1,000 రూపాయలు కొన్నాడనుకున్నాం, ఇంకో ఐటమ్ కూడా 1,000 రూపాయలు కొన్నట్టు, ఎందుకంటే 2 వస్తువులని ఒకే ధర కొన్నాడు. అంటే ఒక దానికి ఖరీదు 1,000 రూపాయలు అయితే ఇంకో దానికి ఖరీదు 1,000 రూపాయలు, దీనిపైన 20% లాభానికి అమ్మిండు అంటే 1,200 రూపాయలు కమ్మాడు, దీనిపైన 20% నష్టానికి అమ్మాడు అంటే 800 రూపాయలు కమ్మాడు. సో మొత్తం తనకి ఎంత వచ్చింది? 2,000 రూపాయలు వచ్చేసినాయి. తను పెట్టిన అమౌంట్ ఎంత? 2,000. సో ఇక్కడ మనకి లాభము కానీ నష్టం కానీ ఎప్పుడు రాదు. సో ఇదంతా అనలైజ్ చేసిన కూడా అవసరం లేకుండా క్వశ్చన్లో సేమ్ పర్సంటేజ్ ఇచ్చేసి ఒకే ధర అని మెన్షన్ చేసినప్పుడు, ఒకే ధరకు కొనడం ఇంపార్టెంట్. ఒకే ధరకు కొన్నప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాభము రాదు నష్టము రాదు, నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాభము రాదు నష్టము రాదు అని చెప్పి రాసి పెడతాం. ఇది ఎప్పుడు కీ పాయింట్? ఇది ఒకే ధరకు కొనడం అని జరిగినప్పుడు. దీనికి అపోజిట్ మెథడ్ అండి, 2 వస్తువులను ఒకే ధరకు అమ్మడం ద్వారా 20% లాభము ఒక దానిపైన, 20% నష్టము ఇంకో దానిపైన వచ్చిన, అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇంతకుముందుకు కొన్న ధర సమానమైతే నో ప్రాఫిట్ అండ్ లాస్, అమ్మిన ధర సమానమై 2% సేమ్ ఉన్నప్పుడు x²/100 రావచ్చు. మనం ఇట్లా కూడా రాయొద్దు అనుకుంటే, ఇంతకుముందు ఫార్ములా ఉంది కదా, 1x + y + or - xy/100. సో +x లాభం కాబట్టి +20, నెక్స్ట్ y అంటే నష్టం కాబట్టి -20, +(-)-20 × 20/100. సో 20 - 0 - 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 2 × 2 = 4, విచ్ ఇస్ ఈక్వల్ టు -4%, అంటే 4% నష్టం వస్తుంది. సో 4% నష్టం అంటే సింపుల్గా x²/100 అనే ఫార్ములా వాడితే సరిపోతుంది. ఇది నష్టం ఎప్పుడైనా సరే, ఒకే ధర కమ్మినప్పుడు కంపల్సరీ నష్టమే వస్తుంది, సేమ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు. సో నష్టం కూడా ఎట్లా ఉంటుంది అంటే x²/2 అంటే విచ్ మీన్స్ 20² 400/4
హండ్రెడ్. సో గెట్ క్యాన్సల్ రిమైనింగ్ 4 అని చెప్పి సింపుల్ మెథడ్. ఇంకొక ఫార్ములా మనం ఎందుకు గుర్తుపెట్టుకోవడం అనుకుంటే ఉన్న ఫార్ములా తరకు చేయొచ్చు. 2% చేసినప్పుడు ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బై 100 చేస్తాం కాబట్టి సో అక్కడ మనకి సింపుల్గా 4% రావడం జరుగుతుంది. దట్ మైనస్ కాబట్టి దాన్ని నెగిటివ్ కాబట్టి మైనస్ అంటే నష్టం అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు కొన్న ధర మరియు అమ్మిన ధరల నిష్పత్తి 5:7 అయినా లాభశాతం ఎంత? సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్స్ అండి. సో కొన్న ధర అమ్మిన ధర నిష్పత్తిలో ఇచ్చాడు 5:7 అంటే 5x కొన్న ధర 7x అమ్మిన ధర. సో డిఫరెన్స్ ఎంత? 2x. కొన్న ధర ఏది? 5x. 2x బై 5x ఇంటూ 100. ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్. 5 వన్ 5 20. సో 40% లాభం. సో 40% లాభం వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నిష్పత్తిని ప్రాఫిట్ అండ్ లాస్కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్న ధర 5% 5 పార్ట్స్, అమ్మిన ధర 7 పార్ట్స్. సో 2 పార్ట్స్ ప్రాఫిట్. సో లాభము 2 పార్ట్స్. కొన్న వేళ ఉంది కాబట్టి కొన్న వేళతో కంపేర్ చేస్తాం, 2/5 × 100 రాస్తున్నాం. సో ఆన్సర్ అనేది 40% వస్తుంది. నెక్స్ట్ మెథడ్, ఒక వస్తువుని కొన్న ధర మరియు వస్తుంది ఒక వస్తువు కొన్న ధర అమ్మిన ధరలో 3/4 వంతు అయితే లాభశాతం ఎంత? సో ఒక వస్తువు కొన్న ధర ఇవ్వలేదు, అమ్మిన ధర ఇవ్వలేదు, కానీ అందులో సగం ఐ మీన్ 1/3/4 పార్ట్ అని ఇచ్చాడు. సో లాభశాతం ఎంత అడుగుతున్నాడు. సో ఒక వస్తువుని సపోజ్ 100 రూపాయలకు కొంటే అమ్మిన ధరలో 3/4 వంతు, ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాడండి. సో మనం ఇక్కడ కొన్న ధరతో చేయలేము. సో ఫస్ట్ అమ్మిన ధర తీసుకోవాలి, ఎందుకంటే అమ్మిన ధరలో లింక్ పెట్టాడు కాబట్టి. సో అమ్మిన ధర 100 రూపాయలు అనుకుంటే, ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మితే కొన్న ధర ఎంత? 100/3/4 వంతు. 100/3/4 వంతు 75 రూపాయలు. 100/3/4 ఎంత? 100×3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 75 రూపీస్. సో 100 రూపాయలు కొంటే 100 రూపాయలకు అమ్మినప్పుడు కొన్న ధర 75 రూపాయలు అవుతుంది. ఇది కామన్ రేషియో. సో ఇప్పుడు మనకి 75 రూపాయలు కొన్నాడు, 100 రూపాయలకు అమ్మిండు, అంటే లాభం ఎంత? 25 రూపాయలు. లాభం ఎంత? 25 రూపాయలు. అంటే ఒక వస్తువుకు 75 రూపాయలు పెట్టుకుంటే 100 రూపీస్ కమ్మింది కాబట్టి 25 రూపాయలు లాభం వస్తుంది. ఈ లాభము లాభశాతంలోకి చెప్పాలి మనం. సో లాభం అనేది 25 రూపాయలు, కొన్న వేల ఎంత? 75 రూపాయలు ఇంటూ 100. 25 × 23 3 1 సో 100/3 అంటే సింపుల్గా 33 1/3 రాసేయండి. 33 1/3%, ఎందుకంటే 33.33 ఇట్లా వస్తుంటాయి కాబట్టి 33 1/3% ప్రాఫిట్ అనమాట. సో ఇట్లా మనం అన్ని రకాల మోడల్స్ని కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే క్వశ్చన్ని కరెక్ట్ చదవడం ఫస్ట్ థింగ్, సో తర్వాత అర్థం చేసుకొని ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయడం సెకండ్ థింగ్. చేసేటప్పుడు మిస్టేక్ చేయొద్దండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే వచ్చేస్తాయండి. నాట్ ఓన్లీ డిఎస్సీ, నాట్ ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్స్, అన్ని రకాల వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రెండ్స్ మీ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అండ్ మీకు పీడిఎఫ్స్ కన్నా కావాలనుకుంటే, అంటే బిడ్ బ్యాగ్స్ కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే www.manavidya.in విజిట్ చేయండి. అక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ అనేవి లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.